మీరు చూడండి, 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా హాల్లో కడతారు, వెళ్ళి కూర్చున్నాడు. ఒక వ్యక్తి అన్నం లేక సినిమాలో అడుక్కుంటున్నాడు. సినిమాలో అడుక్కోవడం అంటే నా ఉద్దేశం సినిమాలో ఒక పాత్ర అడుక్కుంటోంది, ఎవరు వేయలేదు అన్నం. అతను స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోతే అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక కుక్క వచ్చి ఏం చేసిందంటే, అతను శరీరాన్ని విడిచిపెట్టేశాడేమో అని అనుకుని అతని చెవు కొరికింది. కుయ్యోమని అరిచారు అతను. ఇప్పుడు మీరు అది చూసి కన్నుల నీరు కారుస్తారు, అబ్బబ్బబ్బా ఎంత ఉదారమైనటువంటి, ఎంత విచారకరమైన విషయం నిజంగా అని. ఇప్పుడు అతను ఎన్ని కోట్ల మంది చేత కంట నీరు అలా పెట్టించగలిగితే అతనికి అంత పెద్ద అవార్డు వస్తుంది. మీరు ఆలోచించండి, అతను అలా బాగా యాక్ట్ చేసి ఏం చేస్తాడంటే, లేచి అవన్నీ విప్పేసి ఆ మొహానికి వేసిన రంగు తుడిచేసుకుని పెద్ద కారెక్కి ఇంటికి వెళ్ళిపోతాడు. అతను కోట్లకి పడగలెత్తినవాడు, అతను నిర్భాగ్యుడిగా నటించాడంతే. అసలు అతను నిర్భాగ్యుడా? అతను నిర్భాగ్యుడిగా చేసిన నటనకి మీరు 50 రూపాయలు ఇచ్చి ఏడ్చి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయి అంటారు, అబ్బాబ్బా ఏమి యాక్ట్ చేశాడండి, ఏమి యాక్ట్ చేశాడండి. ఆఖరికి ఏం చేస్తుందంటే, ఓ పెద్ద బంగారు నంది ఒకటి ఆయనకి ఇస్తారు. నంది అంటే ఆనందం. ఈ బాగా ఏడిచిన వాడికి ఓ ఏడిపించిన వాడికి ఓ నందినిచ్చి ఎంత బాగా నటించావో అంటారు. అంటే ఇప్పుడు నంది ఎందుకు అందుకున్నాడు? తన స్వరూపం అది కాకపోయినా తన స్వరూపము దరిద్రుడిలా బాగా నటించి చూపించినందుకు. ఇప్పుడు మీరు చెప్పండి, అతను దరిద్రుడు అయినందుకు నందిచ్చారా, దరిద్రుడిగా నటించినందుకు నందిచ్చారా? నటించినందుకు నందిచ్చారు. అతను లోపల దరిద్రుడు కాడు, లోపల కోటీశ్వరుడు. ఈ 50 రూపాయలు ఇచ్చిన వాళ్ళల్లో ఎవడు వాడు ఐశ్వర్యానికి సరిపోడు. వాడు సింగపూర్ వెళ్ళి షాపింగ్ చేస్తాడు, వాడు దరిద్రుడు ఏంటి? వాడంతా బాగా నటిస్తాడంతే.